किड्स वेलकम टू वनी वंटीलू मन नल्ल शनगलतो दीनी ब्रेकफास्ट तैयार चेसुकोवच्चु स्नैक तैयार चेसुकोवच्चु पैनंत क्रिस्पीगा लोपल साफ्ट तिंटानिकि चाला टेस्टीगा अनिपिस्तायि हेल्दी शनगलु अनेदि हेल्थ कि चाला मंचिदि कदा दीनिलो फैबर अनेदि एक्कुवगा उंटुंदि ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నల్ల శనగల్ని ఒక కప్పు తీసుకోండి. రాత్రంతా నానబెట్టుకుంటే ఇలా నానిపోతాయి. నేను వీటిని రాత్రే నానబెట్టాను. వీటిని ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఇలా మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇలా బౌల్ లోకి తీసుకున్నాక ఇప్పుడు ఆ పిండిలో చూడండి ఇలా సన్నగా ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కోసి తీసుకోండి. రెండు వెల్లుల్లి గబ్బాలని ఇలా సన్నగా ముక్కలు కోసుకోండి. రెండు మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఒక ఇంచి అల్లాన్ని ఇలా ముక్కలు కోసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పిండిలో వేసి కలుపుకుందాం. కరివేపాకుని కొద్దిగా తుంచి వేసుకోండి. పిల్లలు పచ్చిమిరపకాయ తినరు అనుకుంటే మీరు అల్లము పచ్చిమిరపకాయ కూడా మనం శనగలతో పాటు వేసుకుని రుబ్బుకోవచ్చు గ్రైండర్లో. చూడండి ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పుని వేసుకుని మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఈ పిండినంతా కూడా ఇలా ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలన్నీ తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి. దానిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చూడండి మనం తయారు చేసుకున్న ఉండని అరచేతిలో పెట్టుకుని కొద్దిగా ఇలా క్రాక్స్ అనేది ఏమీ లేకుండా రౌండ్గా వచ్చేట్లు ఇట్లా కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకుందాం. రెండు వైపులా కూడా ఎర్రగా అయ్యేట్లు వేయించుకోవాలి. చూడండి ఎర్రగా వేగిపోయినాయి క్రిస్పీగా. ఇప్పుడు ఇలా వేగాక ఒక గరిటెలోకి తీసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీరు టమాటా కెచప్తో అయినా ఏ చట్నీతో అయినా కూడా లేతే డైరెక్ట్గా కూడా తినవచ్చు. చాలా టేస్టీగా అనిపిస్తాయి. చాలా హెల్దీగా టేస్టీగా తయారు చేసుకునేది ఈ స్నాక్ మీకు నచ్చితే తయారు చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.